ఆయన చివరి ఎన్నికలు లాస్ట్లో 2014లో అయిపోయినాయి. 2014లో అయిపోయినాయి, అప్పుడే రిజెక్ట్ చేశారు. సారీ, 2019లో అయిపోయినాయి. 2014లో జనం ఛాన్స్ ఇచ్చారు. జనం ఛాన్స్ ఇస్తే ఆయన మిస్యూజ్ చేసుకున్నారు, పూర్తి ఫెయిల్ అయ్యారు, ఆఖరి అవకాశం పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే కంప్లీట్ రిజెక్ట్ చేసి 23 సీట్లకు పరిమితం చేసి అంత పెద్ద పార్టీని, అంత పెద్ద లీడర్ను నిజంగానే అనుభవజ్ఞుడు అయినాడు. అయితే ఆయన లీడర్గా ఎప్పుడు ఆలోచించాలి, ప్రజల గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ లీడర్ ఇన్ ట్రూ స్పిరిట్. అలాంటి వాడు మ్యానిపులేటర్ కాబట్టి నువ్వు పనికిరావని చెప్పి రిజెక్ట్ చేశారు. 19లో రిజెక్ట్ చేసిన ఆ వ్యక్తి ఈరోజు ఇంకొకసారి ఆఖరణ దింపుడు కళ్ళెం ఆశలాగా ఇంకొక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేయడంలో కూడా ఆయన దిగజారుడుతనం లేదా దివాలా కోరుతనం ఎందులో కనపడుతుంది అంటే, ప్రజలను ఒకటి అడుగుతున్నాడు, నాకు ఆఖరి అవకాశం, చివరి అవకాశం ఇవ్వండి అని. అట్లా ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకుడుగా ఆయన తమకు ఎంత పనికొస్తాడు, తమ గురించి ఎంత ఆలోచిస్తున్నాడు అన్నాడు చూస్తారు తప్ప, ఆయనకు సింపతి మీదనో ఆయన ఏడుస్తున్నాడు కాబట్టి జాలి చూపడం అది ఉండదు. అది ఆయన రియలైజ్ కావట్లా, అందువల్ల దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ ఆ ప్రాసెస్లో వాస్తవం అని చెప్పాడు, నాది అయిపోయింది, నాది ఇంకేదైనా ఉంటే ఇప్పుడు రావాలి ఈ ఒక్కసారి అని. జనం ఈసారి ఏమనుకుంటారంటే, నువ్వు పంపించేసినాం కదా ఆల్రెడీ 19లో, ఇంకా నువ్వు ఉంది అనుకుంటున్నావా, ఇంకైతే నీకు 23 కూడా తీసేస్తే తప్ప నీకు ఎస్ ఇంకా ఆఖరికి అది కూడా తీసేశారనే స్పృహ నీకు రాదు అనేది ఇంతో స్థిర నిశ్చయంతో ఉన్నారు. అది రేపు ఎన్నికల్లో చూపిస్తారు. ఇంట్లో వాళ్ళని ఏం కామెంట్ చేశారు, మళ్ళీ అక్కడికి పోవాల్సి వస్తుంది డిస్కషన్. దానివల్ల ఆయన భార్య లేదా కుటుంబ సభ్యులు వాళ్ళే మరింత దీనికి గురి కావాల్సి వస్తుంది. వాళ్ళనుగా ఎందుకు రాచరంపాన పెట్టాలనుకుంటున్నాడు ఆయనంతటా ఆయన, అది ఒక అర్థం కాని విషయము. దాంట్లో కూడా ఆయన దాన్ని ఏమంటాం, ఆ క్యారెక్టర్ తెలుస్తుంది ఎలాంటి మనిషి ఆయన అనేది. తన స్వార్థం కోసం ఆయన ఎట్లా వాడుకుంటున్నాడు ఆ పేర్లను, ఇంటి కుటుంబాని పేర్లను రోడ్డు మీద ఎట్లా తెస్తున్నాడు అది. రెండవది, దానికి సంబంధించి కూడా దాన్ని చూసి జనం ఎందుకు సానుభూతి చూపాలి, ఎందుకు సానుభూతి చూపుతారు అది కూడా అర్థం చేసుకోవాలి. అందులో ఏమైనా ప్రజల సమస్య ఉందా, సమాజంలో సమస్య ఉందా, సొసైటీ రిలేటెడ్ ఉందా, స్టేట్ రిలేటెడ్ సమస్యనా, నువ్వు పోకపోతే ఏమడ అసెంబ్లీ ఇది అవుతుందా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అట్లా అనుకోవట్లా, నేను లేకపోతే ఏమవుతుంది స్టేట్ అని అనుకోవట్లా. నాకు అవకాశం ఇచ్చినారు, బ్లెస్సింగ్స్ ఇచ్చినారు, ఎట్లా నేను ఇంకా సేవ చేసి ఎస్ ఇతను మాకు కావాలని వాళ్ళని మెప్పించడం ఎట్లా అని ఆయన అనుకుంటుంటే, ఇతనేమో తన హక్కు ఉన్నట్టు, ప్రజల బాధ్యత తనను అధికారంలో కూర్చోబెట్టడం అన్నట్టు వాళ్ళని హెచ్చరికలో, లేదంటే ఇది లాస్ట్ ఎన్నికని చెప్పడము, లేదంటే నేను ఛాలెంజ్ చేసి బయటకు వచ్చాను మీరు నన్ను మళ్ళీ అసెంబ్లీకి పంపాలంటే ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడము, ఇవన్నీ కూడా అమస్తమానం అంటాం రాయలసీమలో. అంటే ఒక సెనిలిటీ వార్ధక్యం వల్ల వచ్చే ఇదన్నా ఉండాలి, లేదంటే ఆయనకు తెలిసిన ఇవే కాబట్టి తన భ్రమల్లో తను బతుకుతున్నాడు అని అనుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐమీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.